తిరుపతి జిల్లా గూడూరులో జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీక్షలు విరమించేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. పట్టణ మున్సిపల్ కమిషనర్ తోట సాయినాథ్ జర్నలిస్ట్ కాలనీలో ఆరుగురు నకిలీ విలేకరులకు అక్రమ పద్ధతిలో ఎన్ఓసీలు మంజూరు చేశారని ఆరోపిస్తూ చేపట్టిన ఈ దీక్షలకు స్థానిక ఎమ్మెల్సీ మురళీధర్ సంఘీభావం తెలిపారు. గూడూరు మున్సిపల్ కమిషనర్పై ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఉన్నాయని, జర్నలిస్టులు సమస్యలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైంది కాదంటున్న ఎమ్మెల్సీ మురళీధర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జర్నలిస్టులు ఆరు మంది నకిలీ విలేకరులకి ఎన్ఓసీల పేరుతో పట్టాలిచ్చి తమ మధ్య చిచ్చు పెడుతూ అనేక అవినీతికి పాల్పడుతున్నట్టు గూడూరు కమిషన్ వ్యతిరేకంగా అలాగే తమ హక్కులకు అనుకూలంగా రిలే నిరాహార దీక్షలు కూర్చున్నారు. దీనికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీ మురళి గారు కూడా సంఘీభావం తెలిపారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన అసలు వాళ్ళు ఏ సమస్యలు చెప్పారు జర్నలిస్టులు, సార్ ఏ విధంగా స్పందించారని తెలుసుకుందాం. సార్ నమస్తే. జర్నలిస్టులు ఏ విధంగా సమస్యలు మీ దృష్టికి తెలియజేశారు, వాటిని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? అదేనండి, నేను మామూలుగా చెప్పున్నారు విలేకరులు ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు ఇంత బాధలతో మరి రోడ్డు మీదకి వచ్చి ఈ రకంగా ఉంటారన్న విషయం నాకు తెలియలేదు. నేను వేరే పని మీద పోతూ వెంటనే ఐడియా వచ్చి అందరు సోదరులంతా ఇక్కడ ఉన్నారనంటే వాళ్ళు వచ్చి విషయం అంతా మరి ఈ రకంగా అన్యాయం అయిపోయింది, పలు దఫాలు మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కొద్దిగా కమిషనర్ గారు కొంచెం మమ్మల్ని సాటి మనుషులను కూడా చూడకుండా ఒక డిక్టేటర్ లాగా మేము చేసే చేస్తా ఏం చేసుకుంటారు చేసుకోండి అనే వాతావరణంతో మాట్లాడని హర్ట్ అయి ఉన్నారు. నేను ఇప్పుడే వీళ్ళందరి ముందు మాట్లాడుతూ స్పెషల్ ఆఫీసర్కి కూడా చెప్పున్నాను, ఆల్రెడీ కమిషనర్ మీద ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి, ఎక్కువగా అవినీతికి ఎక్కువ ప్రతిదానికి కూడా అడుగుతున్నారు అనే విషయం బాగా మాకు ఫిర్యాదులు కూడా ఎక్కువ రావడం జరిగింది. ముఖ్యంగా నేను వెంటనే స్పందించి ఎన్ఓసీ అనే కరెంట్ కనెక్షన్ కోసం ఎన్ఓసీ అనేది ఒకటి ఈ మున్సిపాలిటీలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అది నాకు దృష్టికి వస్తేనే నేను వెంటనే ఆర్డీఓ గారికి ఎలక్ట్రికల్ డిఈ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను, ఇది ఎక్కడ లేదు కదండి మీ జ్యూరిడిక్షన్లో, మరి వెంకటగిరి కానీ నాయుడుపేట ఉన్నాయి కదా, మన జిల్లాలో ఎక్కడ లేదు కదా, ఇతర జిల్లాలో కూడా లేదు కదా, మరి ఇక్కడే ఎందుకు ఇట్లాంటి ప్రజలు బాధపడే విషయాలు ఏ రకంగా మీరు ఇది చేస్తారని మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా నేను ఓవరాల్గా చెప్పడంతో వాళ్ళు ఏదో సార్ మీరు రిటర్న్కి పంపించండి, మరి ఏం మతలేకపోతే నాకు అర్థం కావడం లేదు. అన్యాయం జరిగిందని ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఆథరైజ్డ్ పర్సన్గా నేను ఫోన్ చేసి చెప్తే ఓవరాల్గా వాళ్ళు మీ మాంసాలు లెక్కేయడంతో సరే మీ ప్రకారమే నాకేంటండి, పబ్లిక్ చెప్పారు పబ్లిక్ మరి ఎంక్వైరీ చేయండి అని నేను రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. రేపు ప్రిన్సిపల్ కార్యదర్శి గారిని కూడా నేను విజయవాడ వెళ్తున్నాను, వారి దృష్టి కూడా గూడూరు విషయాలంతా కూడా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు అడుగుతున్నారు, నేను స్పెషల్ ఆఫీసును కూడా వీళ్ళ ముందు నుంచే నేను రిక్వెస్ట్ చేశాను, మీరు బాధ్యత తీసుకోండి, ఇక్కడ జరుగుతుంది రోడ్డు మీదకి వచ్చేసారు సోదరులంతా, వాళ్ళు ప్రజాస్వామ్యంలో ముందుకెళ్లాలంటే వాళ్ళ ముఖ్యం వాళ్ళ పాత్ర చాలా. కమిషనర్ గారు ఉన్నారేమో కలిసి మాట్లాడి ఇద్దరిని కూర్చొని బస్సు లే లోపం ఎక్కడుందని చెప్పి కూడా మాట్లాడదాం అనుకుంటే కమిషనర్ గారు అందుబాటులో లేరని అన్నారు. నేను ఫోన్ చేసి వారు ఎక్కడుంటారో ఈవినింగ్ మరి స్పెషల్ ఆఫీసర్ని ఉండమని చెప్పాను, వాళ్ళు కూడా ఆయన వెంగడేరికి వెళ్ళారు, తొందరలోనే వస్తున్నారు. ఇద్దరిని కూర్చొని పెట్టి అసలు సమస్య ఎక్కడుంది, మరి వాళ్ళు అడుగుతున్నారు మాకు నకిలీ జర్నలిస్టులు తయారు చేసి మా దాంట్లో ఇబ్బంది పెడుతున్నారని అడుగుతున్నారు, అందులో న్యాయం ఉందా లేదా నిజంగా వాళ్ళు వారి కమిషనర్ చెప్పినట్టు నిజమైన వాళ్ళు వీళ్ళు విలేకరులుగా ఉన్నారా పనిచేశారా అది కనుక్కొని వయా మీడియాలో ఇద్దరిని కంట్రోల్ చేయాలి. ప్రధానంగా సార్ మీరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు, దీనికి సంబంధించి మీకు హై ప్రయారిటీ ఉండాలి స్థానిక సంస్థలు. ఇప్పటికే గూడూరు పట్టణానికి సంబంధించి ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా చెప్పబడే ఈ జర్నలిస్టు సోదరులు 60 మంది వరకు రోడ్డు ఎక్కారు, ఈ సమస్యలు మీరు భవిష్యత్తులో ఏ విధంగా తెచ్చిపోతున్నారు? లేదండి ఖచ్చితంగా, ఎందుకంటే అందులో గూడూరు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా లేవు కాబట్టి, ఇది నేను స్థానిక ఎమ్మెల్సీ అంటే నాకు ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా ఎంపీటీసీలు జడ్పీటీసీలు మండల ప్రెసిడెంట్లు ఇంక్లూడింగ్ కౌన్సిలర్లు మున్సిపాలిటీ కౌన్సిలర్లు అట్ట కార్పొరేట్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా నాకు వేశారు. నేను స్థానిక సంస్థలకి ప్రతినిధిని కాబట్టి ఇవన్నీ కూడా నేను బాధ్యతగా ఎక్కువ బాధ్యత మిగతా వాళ్ళకంటే నాకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందులో ఎలక్షన్ జరగలేదు కాబట్టి నేను తొందరలోనే రివ్యూ పెట్టమని చెప్పి ఓవరాల్గా చెప్పాను, నేను సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి కదా, దానికోసం కొద్దిగా టైం అవుతుంది, అందులో కొత్త పదవి అందరిని కలుసుకోవడం అందరి ఆఫీసులతో మాట్లాడడం మొన్ననే జిల్లా పరిషత్ జరగడం ఇవన్నీ కూడా కొంచెం బిజీగా ఉన్నాను. కానీ ఏదేమైనా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇక్కడ పార్టీ పరంగా కానీ నేను బాధ్యత వహించాను గూడూరులో కాబట్టి పిన్ టు పిన్ నాకు అవగాహన ఉంది కాబట్టి నేను ఈ విషయాన్ని చాలా బాధ్యతగా చెప్తాను. ఏ సంబంధం దీనికి సంబంధించిన ఆఫీసర్లకి ఇమీడియట్లీగా గూడూరుని కాపాడండి అని కూడా నేను మనవి చేయబోతున్నాను. నేను కమిషనర్ గారికి కూడా చెప్పాను, పద్ధతి మార్చుకోమని చెప్పాను,
ఆయన ఎలాంటి మార్పు లేదు ఏదో అదృశ్యక్తి నాయనకొండ నడుపుతుందంటే అందరూ కూడా పేర్లు బయటపెట్టి చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ఏదేమైనా అధికారులు వాళ్ళ చట్టం వాళ్ళ చేతిలో ఉంటుంది చట్ట పరిధిలోనే పని చేయాలి తప్ప డిక్టేటర్ లాగా అట ప్రవర్తిస్తే అది ఈ ప్రజాస్వామ్యంలో కష్టమని కూడా నేను తెలియజేస్తున్నాను మరి అవినీతి కూడా చాలా విపరీతంగా మాట్లాడుతున్నారు పబ్లిక్ లో మరి దాని విషయం కూడా అవసరమైతే మేము రిటర్న్ గానే కంప్లైంట్ ఇచ్చేదాని కూడా ఏం సంకోచించమని కూడా నేను తెలియజేస్తున్నాను గూడూరుకి ప్రధానంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో జరగకపోవడం ఒక శాపంగా మారింది అలాగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన మేరీ మురళీధర్ ప్రజల సమస్యలు అలాగే జర్నలిస్ట్ సమస్యలు కూడా తన సమస్యలుగా స్వీకరించి భవిష్యత్తులో ఈ సమస్యలన్నిటి కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను అలాగే గూడూరు స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ దృష్టి కూడా కొంచెంసేపటికి తీసుకెళ్లాను కాబట్టి తొందరలో ఈ సమస్యలను పరిష్కరించేదానికి తన వంతు కృషి చేస్తానని చెప్పి చెప్తున్నమాట కెమెరామెన్ నిలియాజ్తో సాగర్ రెడ్డి 99 టీవీ గూడూరు ఇవి పొడుగున అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.